హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ హేమంత్ ఈ రోజు మనం కన్నూర్ స్క్వాడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే ఇప్పుడేవిడైనా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకేమాత్రం మాత్రం అలసం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం జార్జ్ తన ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ తన దగ్గరికి వచ్చిన ఈ కేసే నా సాల్వ్ చేయకుండా వదలడు ఒక పోలీస్ స్టేషన్ కి ఒక రోజులో చాలా కేసులు వస్తుంటాయి అందులో చాలా కేసులు సాల్వ్ అవ్వకుండా అలానే ఉండిపోతూ ఉంటాయి ఎందుకంటే ఆ కేసులని సాల్వ్ చేసేంత ఫోర్స్ ఏ పోలీస్ స్టేషన్లో లేకపోవడం వల్ల అందుకు శ్రీజీత్ అనే ఎస్పీ రెండు వేల ఏడులో రెండు స్క్వాడ్స్ ని ఫామ్ చేసింటాడు ఈ స్క్వాడ్స్ పెండింగ్ కేసెస్ మొత్తం సాల్వ్ చేస్తుంటారు దీంట్లో మొదటి స్క్వాడ్ కి ఏ టీం అని రెండో స్క్వాడ్ కి బీటీం అని పేరు ఇచ్చింటారు ఏ టీమ్కి జార్జ్ హెడ్ బీటీం కి రాజేంద్రన్ అని ఇంకో ఎస్ఐ హెడ్ ఇప్పుడు రెండు స్క్వాడ్స్ కృష్ణ అని ఎస్పీ కింద ఉంటాయి కాలం గడిచే కొద్దీ టీంలో ఉన్న అందరూ మారిపోతుంటారు ఇప్పుడు జార్జ్ టీంలో ముగ్గురు వ్యక్తులుంటారు వాళ్ల పేర్లు కుమార్ జోషి షఫీ జార్జ్ అలాగే తన టీం ఎవరు తప్పు చేసినా సరే అడ్డుకుంటూ ఉంటారు ఇది చాలా మంది పోలీసులకి నచ్చదు కానీ వాళ్ళ ఎస్పీ పర్సనల్ స్క్వాడ్ అని వాళ్ళని ఎవరు ఏమంటారు ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే జార్జాలుగా తన టీం కొంతమంది పొలిటికల్ క్రిమినల్స్ ని పట్టుకోవడం కోసం అడవిలోకి వెళ్తారు అప్పుడు వాళ్ళకి అడవిలో ఒక శవం కనిపిస్తుంది జార్జ్ శవం దొరికిన అడవి ఏ పోలీస్ స్టేషన్ అండర్లో ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ శవం గురించి ఎంక్వైరీ చేయమంటాడు ఆ పోలీసులు చనిపోయిన అతను ఒక ట్రైబల్ అతను ఊరేసుకొని చనిపోయాడు అని కేసు కొట్టేస్తారు జార్జ్ ఎస్పీతో మాట్లాడి ఈ కేసుని తన టేకప్ చేస్తాడు జార్జాలుగా తన టీం అతని గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడు వాళ్ళకి అతని పేరు మురుగన్ అని అతన్ని అతని భార్య చంపేసింది అని తెలుస్తుంది జార్జ్ మురుగన్ భార్యను ఉతికి పట్టుకుని మొత్తం ఎంక్వైరీ చేస్తాడు తన పేరు వనజ వనజాని పెంచిన నాన్న సారా కోసం వనజాని మురుగన్కి చి పెళ్లి చేసింటాడు వాళ్ళిద్దరికి ఒక పాప కూడా పుడుతుంది కాలం గడిచే కొద్దీ మురుగన్ తన నిజస్వరూపాన్ని బయటికి చూపిస్తూ నువ్వు నా భార్యవే కాదు సారా కోసం జరిగిన పెళ్లి ఒక పెళ్ళైనా అంటూ వనజాని బాధపడుతూనే ఉంటాడు అందుకు వనజ తన కూతురు కోసం రాకేష్ను అతనితో సంబంధం పెంచుకుని తన భర్తని తనే చంపి అడవిలో పడేసి ఉంటుంది ఇదంతా వింటున్న జార్జికి అలాగే తన టీం వాళ్ళకి వనజ చిన్నప్పటి నుంచి చాలా బాధలు పడింది అందుకే ఒక మంచి లైఫ్ కోసం ఇదంతా చేసింది అని మనసులో అనిపిస్తుంది కానీ ఒక మనిషిని చంపడం నేరమని ఇద్దరిని అరెస్ట్ చేసి ఆ చిన్నపాపని చిల్డ్రన్ హోమ్లు జాయిన్ చేస్తారు ఈ కేసుని డీల్ చేసినట్టే జార్జ్ అలాగే తన టీం చాలా కేసెస్ ని సాల్వ్ చేసి పోలీసుల మీద మంచి అభిప్రాయం లేని రిపోర్టర్స్ కూడా ఈ కన్నూర్ స్క్వాడ్ గురించి పేపర్లో మంచిగా రాస్తుంటారు అంతా ఇలా ఉన్నప్పుడు జార్జ్ టీంలో ఉన్న జయకుమార్ ఇల్లీగల్ ఇషకమైన చేసే వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నాడు అని కంప్లైంట్ వస్తుంది ఎస్పీ కృష్ణ దాని గురించి ఎంక్వైరీ చేపిస్తే నిజమని తెలుస్తుంది దానికి ఎస్పీ కృష్ణ జార్జ్ నడుపుతున్న స్క్వాడ్ ని తీసేస్తాడు టీవీలో జార్జ్ టీం గురించి తప్పగా చెప్పడం స్టార్ట్ చేస్తారు దీన్ని ఆసరాగా తీసుకుని చాలామంది పోలీసులు జార్జిని అలాగే తన టీం ని తక్కువ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఎవరో కొంతమంది హై పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాహ అనే వ్యక్తిని చంపి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఫుల్గా టార్చర్ చేసి ఇంట్లో ఉన్న డబ్బులు నగలు దొంగతనం చేస్తారు వాహబ్కుంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది ఒక హైప్రొఫైల్ కేసుగా మారుతుంది మర్డర్ జరిగి సెవెన్ డేస్ అయినా కేసులో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు అందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుని ఎస్పీ మనుకు అప్పగిస్తుంది అతనికి ఈ కేసులో హెల్ప్ చేయడానికి రాజేంద్ర నడిపిస్తున్న బీ టీం అసైన్ చేస్తారు జార్జి విషయం తెలుసుకుని ఈ కేసును డీల్ చేస్తే తన టీం మీద ఉన్న మచ్చ వెళ్లిపోతుంది అని ఎస్పీని వచ్చి కలిసి ఈ ఒక్కసారికి మాకు ఛాన్స్ ఇవ్వండి అంటాడు బీ టీం కూడా బీహార్లో ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి కేసుని హ్యాండిల్ చేసేలోపు క్రిమినల్స్ ఎస్కేప్ అవుతారు అని ఎస్పి కృష్ణ దానికి ఒప్పుకుంటాడు కృష్ణ మనుతో మాట్లాడి బీటీమ్ కి బదులుగా జార్జ్ టీం ని తనకు చేస్తాడు మను కూడా జార్జ్ గురించి తన టీం గురించి చాలా మంచిగా వినింటాడు అందుకే మాత్రం ఆలోచించకుండా ఎస్పీ చెప్పిన దానికి ఓకే అంటాడు మను కి కేసు గురించి మొత్తం చెప్పి టెన్ డేస్ టైం ఇస్తాడు జార్జ్ టీం మళ్లీ అసెంబ్బల్ అవుతారు జైకుమార్ వల్ల తన టీం పరువు అలాగే తన పరువు పోయింది అని జోషి కుమార్ మీద కోపంగా ఉంటాడు డే వన్ జార్జ్ అలాగే తన టీం ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు అప్పుడు వాళ్ళకి దొంగతనం చేసిన వాళ్ళు నార్త్ ఇండియన్స్ అని తెలుస్తుంది దీంతో పాటు వాళ్ళకి క్రిమినల్స్ లో ఒకరి యూరిన్ శాంపుల్ దొరికిన విషయం తెలుస్తుంది జార్జ్కి ఈ హత్య జరగడానికి రెండు కారణాలు ఉండొచ్చు అనిపిస్తుంది అందులో మొదటిది పొలిటికల్ పార్టీ వాళ్ళే అతన్ని చంపేసి రాబరీలాగా క్రియేట్ చేసి ఉండొచ్చు రెండోది నిజంగా ఒక రాబరీ గ్యాంగ్ ఊర్లో దిగి దొంగతనం చేసిన తర్వాత ఇలా చంపేసి ఉండొచ్చు జార్జ్ ఈ విషయాలే మనతో చెప్పి కేసులో ముందుకు వెళ్తాడు డే టూ జార్జ్ రాబర్ జరిగిన కొన్ని డేస్ ముందు యాక్టివ్ అయిన సిమ్ డేటాని అలాగే కాల్ డేటాని మొత్తం తీపిస్తాడు ఆ తర్వాత దాంట్లో అనుమానంగా అనిపించిన కొన్ని నెంబర్స్ మాత్రం పక్కకి తీస్తాడు డే త్రీ జార్జ్ టీం మొత్తం ఒక్కొక్కరు ఒక నెంబర్ గురించి ఎంక్వైరీ చేస్తారు అందరూ ఆ ఫోన్ నెంబర్ ఓనర్ని వెళ్ళి కలిసి కన్ఫామ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ఒక చోట ఒక కన్స్ట్రక్షన్ సైట్లో ఉండే మేస్త్రి తన దగ్గర పంచడానికి వచ్చిన నాడత వాళ్ళకి తన ఐడి ప్రూఫ్ ఇచ్చి సిమ్ లిపిస్తుంటాడు ఎవడో ఒకడు ఆ మేస్తరికి తెలియకుండా అతని ప్రూఫ్ ఇచ్చేసి సిమ్ కొనుక్కుంటాడు జార్జ్ టీమ్ సిమ్ అమ్మిన అతన్ని పట్టుకుని ఆ సిమ్ ఎవరు కొనుక్కున్నారో కనుక్కుంటారు ఆ సిమ్ కొనుక్కున్న తన పేరు రియాస్ జార్జ్ టీం రియాజ్ని పట్టుకుందామని వెళ్ళినప్పుడు రియాజ్ తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు కానీ జార్జ్ టీం రియాజ్ని పట్టుకొని చితకొడతారు చిత్తకూడతాడు రియాజ్ యూరిన్ శాంపుల్ వాహబిన్లో దొరికిన యూరిన్ శాంపుల్ తో మ్యాచ్ అవుతుంది జార్జ్ రియాజ్ని భయపెట్టి నిజం మొత్తం బయటికి రప్పిస్తాడు ఒకప్పుడు రియాజ్ గల్ఫ్ లో ఉన్న ఒక హోటల్లో పనిచేస్తూ ఉండేవాడు ఆ హోటల్ ఓనర్ కొడుకులైన అమీర్ జుల్ఫికర్ ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని వాళ్ళ ఫాదర్ ను అడుగుతారు దానికి వాళ్ళ ఫాదర్ ఒప్పుకోకపోయేసరికి దొంగతనం చేద్దామని ఫిక్స్ అవుతారు రియాజ్కి ఈ విషయం చెప్పి హెల్ప్ చేస్తే డబ్బులు టెన్ పర్సెంట్ వాటా నీకిస్తామని చెప్తారు రియాజ్ గల్ఫ్లో జాబ్ మానేసి ఊర్లోనే ఒక ఎలక్ట్రానిక్ షాప్ ని ఓపెన్ చేస్తాడు వాహబ్ రియాజ్ వాళ్ళ అమ్మకి బంధువు అందుకు వాహబ్ తన ఇంట్లో సీసీ కెమెరా రిపేర్ ఉంటే రియాజ్ ని పిలుస్తాడు రియాజ్ ఇంటికి వచ్చినప్పుడు వాహబ్ దగ్గర బ్రీఫ్ కేస్ ఫుల్గా డబ్బులు ఉన్నాయని తెలుసుకుని అమీర్కి జిల్ఫ్ చెప్తాడు అమీర్ ఇండియాకి వచ్చే ముందు రియాజ్ దగ్గరికి ఇద్దరు నార్థెండెన్స్ ని పంపిస్తాడు వాళ్ళ పేర్లు హతోడా బంబీహ ఆ తర్వాత అమీర్ జుల్ఫికర్ కూడా ఇండియాకి వచ్చి ఎలా దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తారు ఆ తర్వాత ఒకరోజు ఇంట్లోకి చొరబడి ఇంట్లో అందరిని టార్చర్ చేసి వాహబ్ని డబ్బులు ఇవ్వు అని కొడతారు వాహబ్ తన దగ్గర బ్రీఫ్ కేసు ఫుల్గా ఉన్న డబ్బుని ఎవరికి ఉంటాడు అందుకు తన దగ్గర ఉన్న ఐదు లక్షల రూపాయలని ఇస్తాడు అమీర్ కి ఫుల్గా కోపం వచ్చి వాహబ్ని కొడతాడు ఆ తర్వాత తన వాళ్లతో ఇల్లు మొత్తం వెతకమంటాడు వాళ్ళకి డబ్బుతో పాటు ఇంకొంచెం బంగారం దొరుకుతుంది మించి ఆ ఇంట్లో ఇంకేమీ దొరకదు రియాజ్ కి పాస్ అర్జెంట్ అయ్యేసరికి వాష్రూమ్కి వెళ్తాడు ఈ గ్యాప్లో అమీర్ కోపంతో వాహాబ్ ని చంపేస్తాడు అలాగే ఈ విషయం మరికని చెప్తే నిన్ను కూడా చంపేస్తా అని రియాజ్ కి వార్నింగ్ ఇస్తాడు ఒకటనుకుంటే ఇంకోటి అయ్యింది అని రియాజ్ చాలా బాధపడతాడు కానీ ఏం చేయలేక గా ఉండిపోతాడు జార్జ్ అలాగే తన టీం ఈ విషయాలన్నీ తెలుసుకుని అమీర్ జుల్ఫికర్ హతోడా బంబిహా ఈ నలుగురు గురించి ఇంకోటి స్టార్ట్ చేస్తారు డే ఫోర్ ఈ క్రిమినల్స్ వాహబ్ ఫ్యామిలీని టార్చర్ చేసినప్పుడు వాహబ్ కూతురు కోమాలకి ఉంటుంది తను హాస్పిటల్లో స్పృహలోకి వచ్చేసరికి జార్జ్ తనను వచ్చి కలిసి ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని అడుగుతాడు ఇంతకుముందు రియాజ్ తనను చూసింది మాత్రమే చెప్పింటాడు కానీ తన ఇంట్లో డబ్బులు బతికేందుకు వెళ్ళినప్పుడు అమీర్ మిగతా ముగ్గురితో కలిసి వాహాబ్ కూతురుని వాహబ్ ముందే కొడుతూ డబ్బులు ఎక్కడుందో చెప్పు అంటాడు వాహబ్ నా దగ్గర ఉంది ఇచ్చిన ఐదు లక్షలు మాత్రమే అంటాడు అమీర్ కోపంతో వాహాబ్ కూతుర్ని వాహాబ్ కళ్ళ ముందే రేప్ చేసి చిత్రహింసలు పెడతాడు ఆ తర్వాత కోపంతో వాహబ్ను చంపేస్తాడు వాహబ్ కూతురు ఈ విషయాలు జార్జ్కి చెప్తుంది ఇదంతా విన్న జార్జ్ కోపంతో రగిలిపోయి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అనుకుంటాడు జార్జ్ అమీర్ జుల్ఫి ఇద్దరు ఎదురు ఇండియా దాటిపోలేదని తెలుసుకుంటాడు ఆ తర్వాత వాళ్ళ ఇల్లు మంజేరిలో అని తెలుసుకుని తనకు తెలిసిన ఒక ఆఫీసర్తో వాళ్ళ ఇంటి ఫోన్ నెంబర్ని కనుక్కుంటాడు ఆ ఫోన్ నెంబర్కి ముంబైలో ఉన్న ఒక ఫోన్ బోత్ నుంచి రెగ్యులర్గా ఫోన్ కాల్స్ వస్తుంటాయి జార్జ్ ఫోన్ చేసేది అమీర్ జుల్ఫి గార్ అని తెలుసుకుని తన టీంతో కలిసి ముంబైకి స్టార్ట్ అవుతాడు డే సిక్స్ గవర్నమెంట్ ముంబైలో కి తన టీంకి గైడెన్స్ ఇవ్వడానికి ఒక కానిస్టేబుల్ నష్టం చేస్తుంది కానీ ఆ కానిస్టేబుల్ మాత్రం ఏదో డ్యూటీ చేయాలి అన్నట్టు చేస్తుంటాడు అందరూ కలిసి అమీర్ జుల్ఫికర్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు చివరికి ఎక్కడున్నారో తెలుసుకుంటారు కానీ వీళ్ళంతా అక్కడికి వెళ్లేసరికి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు యూపీలో ఉన్న ఫాజియాబాద్ నుంచి మంజీరియాలో ఉన్న అమీర్ జుల్ఫికర్ వాళ్ళ ఇంటికి ఒక ఫోన్ వచ్చింటుంది జార్జ్ టీం ఈ విషయం తెలుసుకుని వాళ్ళు అక్కడే ఉంటారు అని ఫాజియాబాద్కి వెళ్తారు గవర్నమెంట్ ఆఫ్ లో ఒక కానిస్టేబుల్ ని జార్జ్ టీం కోసం చేస్తుంది ఎస్పీ మను జార్జ్ నుంచి కేసులో అప్డేట్ ఇప్పించుకుంటూ జార్జి కావాల్సిన అన్యాయం చేపిస్తుంటాడు ఇదంతా ఇలా ఉన్నప్పుడు జయకుమార్ లంచం తీసుకున్న వీడియో లీక్ అవుతుంది టీవీ వాళ్ళు వీల్లా వాహబ్ కేసును డీల్ చేస్తోంది అంటూ పోలీసులను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు డే ఎయిట్ జార్జ్ ఆ ఫోన్ నెంబర్ చేపించి లొకేషన్ కనుక్కుంటాడు జార్జ్ టీం అలాగే కానిస్టేబుల్ ఆ ఫోన్ నెంబర్ ట్రాక్ అయిన విలేజ్ కి వెళ్లి జుల్ఫికర్ కి అమర్కి షెల్టర్ ఇచ్చిన అతన్ని పట్టుకుంటారు అతని పేరు పవన్ ఈ హతోడా బంబీ హైదరు ఇద్దరు బాగా కావాల్సిన వాళ్ళు అందుకు పవన్ జుల్ఫికర్కి కి షెల్టర్ ఇస్తాడు జుల్ఫికర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అని పవన్ ఫోన్ నుంచి ఫోన్ చేసింటాడు దీన్ని ఆధారంగా తీసుకుని జార్జ్ టీం ఇక్కడి వరకు వచ్చింటారు జార్జ్ టీం పవన్ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నప్పుడు ఊర్లో ఉన్న అందరూ జార్జ్ టీం మీద కానిస్టేబుల్ మీద అటాక్ చేస్తారు జార్జ్ టీం ఫస్ట్ లో తప్పించుకునేందుకు ట్రై చేస్తారు కానీ ఊరి వాళ్ళు వాళ్ళని చంపడానికి ట్రై చేసేసరికి జార్జ్ టీం అలాగే కానిస్టేబుల్ వాళ్ళందరికీ పోలీస్ సేబుల్ రుచి చూపిస్తారు ఆ తర్వాత ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఊరి నుంచి వెళ్ళిపోతారు కానీ మళ్లీ వచ్చి ఊరందరి ముందు పవన్ ఎత్తుకొని పోతారు డే నైన్ జార్జ్ పవన్ కి టార్చర్ చూపించి నిజం మొత్తాన్ని బయటికి రప్పిస్తాడు హమీర్ జుల్ఫికర్ ఇద్దరు దంతాలని ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఈ బిజినెస్లోనే అమీర్ జుల్ఫికర్ హతోడా బంబిహా ఈ నలుగురు మంచి క్లోజ్ అవుతారు ఈసారి అమీర్ కి వేరే వేరే కంట్రీస్ నుంచి మంచి ఆఫర్లు వస్తాయి దాని కోసం అమెరికి ముప్పై కోట్ల అవసరం పడుతుంది అంత డబ్బులు ఎలా సెట్ చేయాలో తెలియక వాళ్ల ఫాదర్ అడుగుతాడు వాళ్ల ఫాదర్ దానికి ఒప్పుకోకపోయేసరికి రాబరీ చేయాలని ఫిక్స్ అవుతారు ఇక్కడ ఇలా స్టార్ట్ అయిన కథే కేరళలో ఉన్న వాహవ ప్రాణాలు తీసుంటుంది జార్జ్కి కి జయకుమార్ వీడియో లీక్ అయిన విషయం తెలుస్తుంది కానీ వాళ్ల టీం వాళ్ళు ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు అని ఎవరికి ఈ విషయం చెప్పడు కానీ జోషికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి ఈ విషయం తెలుస్తుంది జయకుమార్ వల్లే తన పరువు పోయింది అని జోషి జై కుమార్ని తిడతాడు దాంతో ఇద్దరి మధ్య కూడా జరుగుతుంది జార్జ్ ఇద్దరిని కంట్రోల్ చేసి ఆ గొడవని ఆపుతాడు జయకుమార్ మాట్లాడుతూ నా కూతురికి ఆరోగ్యం సరిగా లేదు అందుకే ఇలా చేసే అంటూ చాలా బాధపడతాడు అందరూ జయకుమార్ బాధను అర్థం చేసుకుని తనను ఓదారుస్తారు జోషి కూడా జయకుమార్తో కలిసిపోతాడు జార్జ్ ఆ క్రిమినల్స్ నలుగురు బాబాగంజ్ అనే ప్లేస్కి వెళ్తున్నట్టు తెలుసుకుంటాడు ఆ ప్లేస్ ఇండియా నేపాల్ బార్డర్లో ఉంటుంది వాళ్ళు అక్కడికి వెళ్తే ఇంకా పట్టుకోలేము అని జార్జ్ తన టీంతో కలిసి వాళ్ళని పట్టుకోవడానికి ఫాస్ట్గా వెళ్తాడు రైల్వే స్టేషన్లో జార్జ్కి హతోడా బంబి ఇద్దరు దొరుకుతారు జార్జ్ అమీర్ని ని జుల్ఫికర్ ని పట్టుకోవడం కోసం జోషిని షఫీని ఇదే ట్రైన్ లో బాబాగంజ్ వరకు వెళ్ళండి వాళ్ళు ఏ స్టేషన్లో ఎక్కినా వాళ్ళని పట్టుకోండి అంటాడు టీవీలో జార్జ్ టీం గురించి చెడ్డగానే చెప్తుంటారు ఈ విషయం సీఎం వరకు వెళ్తుంది సీఎం వాళ్ళను వెంటనే వెనక రప్పించండి అంటాడు ఐజీపీ ఎస్పీ మనుతో మాట్లాడుతూ జార్జ్ టీం ని వెనక్కి రప్పించండి అంటాడు ఎస్పీ మను ఐజీపీతో వాళ్ళు క్రిమినల్స్ ని పట్టుకోవడం కోసం ఇండియా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వెళ్లారు అలాంటి వాళ్ళని వెనక్కి రప్పించడం ఏం బాగలేదు అంటూ జార్జ్కి ఫోన్ చేసి తిట్టి మీరింతవరకు వెలగబెట్టింది చాలు ఇంకా వెనక్కి వచ్చేయండి అంటాడు దానికి జార్జ్ నేను ఇప్పుడు మాత్రం వెనక్కిరాను ఏం చేసుకుంటావో చేసుకో అని అంటాడు జార్జ్ హమీర్ జిల్ఫ్ గారిద్దరు ఒక బస్సులో వెళ్తున్నారని తెలుసుకుని ఆ బస్సును వెళ్లి పట్టుకుంటాడు కానీ వాళ్ళు అప్పటికే ఆ బస్సు దిగేసింటారు చుట్టూ ఎక్కడ చూసినా ఆడవే వాళ్ళు ఇంకా దొరకరు అని జార్జ్ చాలా కోపడతాడు హతడా బంబి హైదరు జార్జ్ నగతాలు చేస్తూ నవ్వుకుంటారు జార్జ్ వాళ్ళిద్దరిలో ఒకటి వేలు కాల్చి అమీర్ జుల్ఫికార్ ఇద్దరు అడవి లేకుడున్నారో తెలుసుకుంటాడు అమీర్ ఇద్దరు వాళ్ల మనుషులతో కలిసి జార్జ్ మీద దాడి చేస్తారు అమీర్ జార్జ్ని కొట్టి ఆ దొంగతనంలో నాకు ఎక్కువ మజా ఇచ్చింది వాహబ్ కూతురి అంటూ తన గురించి తప్పుగా మాట్లాడతాడు జార్జ్ కోపంతో అమీర్ ని కొడతాడు అప్పుడే అటుగా వెళ్లే ఫారెస్ట్ ఆఫీసర్లో గొడవ చూసి అందరినీ పట్టుకుంటారు ఆ తర్వాత జార్జి అని తెలుసుకుని అమీర్ని జుల్ఫికార్ని అరెస్ట్ చేసి తో పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు జార్జ్ ఆ నలగర్ని పట్టుకున్న విషయం ఎస్పీ కృష్ణకు ఫోన్ చేసి చెప్తాడు జార్జ్ టీం క్రిమినల్స్ ని పట్టుకోవడానికి వెళ్లేటప్పుడు ఫ్లైట్ టికెట్ ఇవ్వము కార్లోనే వెళ్ళండి అని చెప్పిన పోలీసులే క్రిమినల్స్ ని పట్టుకున్న తర్వాత వాళ్ళు అడక్క ముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం ఇక్కడికి త్వరగా వచ్చేయండి అంటారు జార్జ్ నలగరికి రోడ్లో పిలుచుకుని వెళ్ళే చుక్కలు చూపించాలి అని దానికి ఒప్పుకోడు కృష్ణ మనతో మాట్లాడుతూ జార్జ్ కోపంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతాడు కానీ అతను ఒక నిజాతగల పోలీస్ ఆఫీసర్ అంటూ జార్జ్ మీద కోపాన్ని పెంచుకోవద్దు అంటాడు మను నవ్వుతూ నాకు తెలుసు సార్ ఆయన లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని జార్జ్ ని మెచ్చుకుంటాడు జోషి షఫ్ ఇద్దరు జార్జ్ దగ్గరికి వచ్చేస్తారు జార్జ్ టీం కేరళకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన కానిస్టేబుల్కి థ్యాంక్స్ చెప్తారు ఆ తర్వాత ఆ క్రిమినల్స్తో తో కలిసి కేరళకి స్టార్ట్ అవుతారు ఇక్కడ మూవీ ఎండుతుంది సో ఇది ఫ్రెండ్స్ కన్నూర్ స్క్వాడ్ మూవీ గురించి స్టోరీ మీకు ఏమనిపించిందో కామెంట్స్ లో మాకు చెప్పండి మీ క్యూడనిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో విడతాం మళ్ళీ కడుతాం అంతవరకు బాయ్